నేను ఒకే ఒక్క క్వశ్చన్, ఈ దేశంలో ఉన్నటువంటి నిపుణుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తెలిసిన వారిని అడుగుతూ ఉన్నా, రెండు డయాఫ్రమ్ వాల్స్ కంప్లీట్ కాకోకుండా, సారీ రెండు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాల, ఐఎమ్ ఏ లేమెన్, దట్స్ ఆల్. నేను కనుక్కున్నాను, అసలు కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా చేయాల్సింది. లేదు, సైమల్టేనియస్గా కూడా చేయొచ్చు, తప్పు లేదు. ఎప్పుడు? వరదలు వచ్చే లోపల కాఫర్ డ్యామ్ను కంప్లీట్గా క్లోజ్ చేస్తే వరద ప్రభావం దీని మీద లేకోకుండా చేసేటటువంటి నమ్మకం ఉంటే చేయొచ్చు. వరద వచ్చేటప్పుడు రెండు బొక్కలు పెట్టి వెళ్ళిపోయారు, వరద దెబ్బ కొట్టుకుపోయినాయి. ఎక్కడ జరిగిందా? దేశంలో, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇక్కడే జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? 400 కోట్ల రూపాయలు బాబర్ కంపెనీ వాళ్ళు చేశారు. దాన్ని 400 కోట్ల రూపాయలు ఇప్పుడు వృధా అయిపోయినాయా, ఏదో సగమైందా? వీఆర్ స్టడీయింగ్ దాట్. మళ్ళీ కొద్ది అయితే రేట్లు పెరిగిందనేది అవుతుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం చేశారు, మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా చేయాలంటే అవుతుంది. ఫ్రెష్గా చేయాలా వద్దా అది చెప్పవలసింది సిడబ్ల్యూసి, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఏపీ కలిసి కంబైన్గా స్టడీ చేసి నిర్ణయం చేయాలి. స్టడీ ఈజ్ గోయింగ్ ఆన్. జరుగుతుంది కదా. దిగువ కాపర్ డ్యామ్ని క్లోజ్ చేయడానికి సిడబ్ల్యూసి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు గ్యాప్ వదిలేశారో, ఆ గ్యాప్లో ఇవాళ జియో బ్యాగ్స్తో ఇసుక వేసి ఆ జియో బ్యాగ్స్తో నింపి ఆ కాపర్ డ్యామ్ను క్లోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది, త్వరలోనే అయిపోతుంది. పైన ఎగువన ఉన్నటువంటి కాపర్ డ్యామ్ యొక్క రెండు మార్గాలని మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. దిగువది కూడా క్లోజ్ చేసేయడానికి వర్క్ స్పీడ్గా జరుగుతుంది. అది అండర్ ది గవర్నమెంట్, అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ది సిడబ్ల్యూసి, వారి ఆదేశాల మేరకు, వారి డిజైన్ల మేరకు ఫాలో అవుతూ మేము చేస్తున్నాం. ఏమండి, ఫార్టీ 2.5 అంటుంది. దానికి ఎందుకు పెరగాలి? ఇప్పుడు అసలు ఎగువట కాఫర్ డ్యామ్ ఓన్లీ ఫర్ డయాఫ్రమ్ వాల్ కోసమే. మీరు మెయిన్ ఎర్త్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని, దాన్ని మీకు 45.72కి దాన్ని చేస్తాం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడా? ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్క అంగుళం కూడా తగ్గించం అని. శాసనసభలో చెప్పింది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉంది? మీరు ఎవరు చెప్పినా నమ్మకండి. దొంగ మాటలు చెప్తుంటారు వాళ్ళు, దయచేసి నమ్మొద్దని మనం చేస్తున్నాం. ఇంకా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు ఇక్కడ ఒక 14,000 కోట్లు, అక్కడ ఒక 17,000 కోట్లు, మొత్తం 8,000 కోట్లు అండి. 17,000, 2,000 సుమారుగా 4,000 కోట్లు పెట్టారు. అదేమంటే ఇదేది పురుషోత్తం పట్నం, అదేమో ఉపయోగంలో లేదు, కోర్టులో డిస్ప్యూట్లో ఉంది. ఇదేమో పట్టసీమ, విజయవాడకి ఈ సంవత్సరం నీళ్లు అవసరం లేదు పాపం, మాకు భగవంతుడి దేవాలయ కృష్ణా జిల్లాకి బ్రహ్మాండంగా పడ్డాయి. 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు, దానికేమో పోలవరానికి నీళ్లు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు. సో ఆ 400 కోట్లు, ఆ 4,000 కోట్లు దీని మీద పెట్టి ఉండేది ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ మీకు ఫైనల్, ఆయనకి ఫైనల్ కాదు. మరి చెప్పండి, అతి త్వరలో సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. ఇందాక నుంచి చెప్పింది అదే కదా సార్, మీరు మీరు ఏ పత్రిక? అది 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 వాళ్ళు చెప్పావులే, సాధ్యమైనంత త్వరలో. ఏమండి సాధ్యమైనంత త్వరలో? ఇవాళ హడ్డిల్ ఈజ్ డయాఫ్రమ్ వాల్, దెబ్బతినిపోవడం. అది క్లారిటీ లేనిదే నేను మీకు టైం చెప్పలేను, కానీ మేమే ఓపెన్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారే నీళ్ళు ఇస్తాడు, అది ఖాయం. ఓకే.
నేను ఒకే ఒక్క క్వశ్చన్, ఈ దేశంలో ఉన్నటువంటి నిపుణుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ తెలిసిన వారిని అడుగుతా ఉన్నా, రెండు డయాఫ్రమ్ వాల్స్ కంప్లీట్ కాకోకుండా, సారీ రెండు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాల, ఐఎమ్ లేమెన్, దట్స్ ఆల్. నేను కనుక్కున్నాను అసలు కాపర్ డ్యామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా చేయాల్సింది. లేదు, సైమల్టేనియస్గా కూడా చేయొచ్చు, తప్పు లేదు. ఎప్పుడు? వరదలు వచ్చే లోపల కాఫర్ డ్యామ్ను కంప్లీట్గా క్లోజ్ చేస్తే వరద ప్రభావం దీని మీద లేకోకుండా చేసేటటువంటి నమ్మకం ఉంటే చేయొచ్చు. వరద వచ్చేటప్పుడు రెండు బొక్కలు పెట్టి వెళ్ళిపోయారు, వరద దెబ్బ కొట్టుకుపోయినాయి. ఎక్కడ జరిగిందా దేశంలో, ప్రపంచంలో? ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇక్కడే జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? 400 కోట్ల రూపాయలు బాబర్ కంపెనీ వాళ్ళు చేశారు. దాన్ని 400 కోట్ల రూపాయలు ఇప్పుడు వృధా అయిపోయినాయా, ఏదో సగమైందా? వీఆర్ స్టడీయింగ్ దాట్. మళ్ళీ కొద్ది అయితే రేట్లు పెరిగిందనేది అవుతుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం చేశారు, మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా చేయాలంటే అవుతుంది. ఫ్రెష్గా చేయాలా వద్దా అది చెప్పవలసింది సిడబ్ల్యూసి, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఏపీ కలిసి కంబైన్గా స్టడీ చేసి నిర్ణయం చేయాలి. స్టడీ ఈజ్ గోయింగ్ ఆన్. జరుగుతుంది కదా. దిగువ కాపర్ డ్యామ్ని క్లోజ్ చేయడానికి సిడబ్ల్యూసి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు గ్యాప్ వదిలేశారో, ఆ గ్యాప్లో ఇవాళ జియో బ్యాగ్స్తో ఇసుక వేసి, ఆ జియో బ్యాగ్స్తో నింపి ఆ కాపర్ డ్యామ్ను క్లోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది, త్వరలోనే అయిపోతుంది. పైన ఎగువన ఉన్నటువంటి కాపర్ డ్యామ్ యొక్క రెండు మార్గాలని మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. దిగువది కూడా క్లోజ్ చేసేయడానికి వర్క్ స్పీడ్గా జరుగుతుంది. అది అండర్ ది గవర్నమెంట్, అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ది సిడబ్ల్యూసి, వారి ఆదేశాల మేరకు, వారి డిజైన్ల మేరకు ఫాలో అవుతూ మేము చేస్తున్నాం. ఏమండి, ఫార్టీ 2.5 అంటుంది. దానికి ఎందుకు పెరగాలి? ఇప్పుడు అసలు ఎగువట కాఫర్ డ్యామ్ ఓన్లీ ఫర్ డయాఫ్రమ్ వాల్ కోసమే. మీరు మెయిన్ ఎర్త్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని, దాన్ని మీకు 45.72కి దాన్ని చేస్తాం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడా? ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్క అంగుళం కూడా తగ్గించం అని శాసనసభలో చెప్పింది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉంది? మీరు ఎవరు చెప్పినా నమ్మకండి. దొంగ మాటలు చెప్తుంటారు వాళ్ళు, దయచేసి నమ్మొద్దని మనం చేస్తున్నాం. ఇంకా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు ఇక్కడ ఒక 14,000 కోట్లు, అక్కడ ఒక 17,000 కోట్లు, మొత్తం 8,000 కోట్లు అండి. 17,000, 2,000 సుమారుగా 4,000 కోట్లు పెట్టారు. అదేమంటే ఇదేది పురుషోత్తం పట్నం, అదేమో ఉపయోగం లేదు, కోర్టులో డిస్ప్యూట్లో ఉంది. ఇదేమో పట్టసీమ, విజయవాడకి ఈ సంవత్సరం నీళ్ళు అవసరం లేదు పాపం, మాకు భగవంతుడి దేవాలయ కృష్ణా జిల్లాకి బ్రహ్మాండంగా పడ్డాయి. 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు, దానికేమో పోలవరానికి నీళ్లు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు. సో ఆ 400 కోట్లు, ఆ 4,000 కోట్లు దీని మీద పెట్టి ఉండేది ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ మీకు ఫైనల్, ఆయనకి ఫైనల్ కాదు. మరి చెప్పండి, అతి త్వరలో సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. ఇందాక నుంచి చెప్పింది అదే కదా సార్, మీరు మీరు ఏ పత్రిక? అది 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 వాళ్ళు చెప్పావులే, సాధ్యమైనంత త్వరలో. ఏమండి సాధ్యమైనంత త్వరలో? ఇవాళ హడ్డిల్ ఈజ్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడం, అది క్లారిటీ లేనిదే నేను మీకు టైం చెప్పలేను. కానీ మేమే ఓపెన్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారే నీళ్ళు ఇస్తాడు, అది ఖాయం. ఓకే.